జై వాసవి. మల్ల సంతలు అండి, జలజ మాట్లాడుతాను. నేటికి మా ఊరు పెసల్ పూనతల కత్తిరికాయలో ఉండి ఒక కార కొలంబు. దీనికి కావాల్సిన ఐటాలు ఆవాలు, శనిబెల్లి ఒత్తువైపు, ఇంగువ, పసుపొడి, మిరప్పొడి, బెల్లం, తెల్లగడ్డ, చిన్న ఉల్లిగడ్డ, కరింపాగ, అనుములు, నూనె, చింతపండు, రుబ్బిన ముద్ద, తెంకాయ వేసి రుబ్బిన ముద్ద. ఈ మరియన్ల మరియం వేసి వేడైందోనే నూనె పోసి ఆవాలు, ఆవాలు చిక్కిన తోటనే శనిబెల్లి ఉద్దిప్పు, పసుపొడి, మిరప్పొడి, వేసి వాటాల్సింది. కొద్దిగా తెల్లగడ్డ వేసి వాడిన వలక వంకాయని గుండు కట్టిగా వేసి ఓ వాడి వాడ మొత్తం వాడిన వలక చింతపండు నీరు పోసి ఉడిగిందని ఉడిగిండ. వంకాయ వేసిన తర్వాతనే ఉప్పు వేసి ఉడవ పెట్టిన అనుములు వేసాయా. ఇది ఉడికిన తోడతనే రుబ్బిన ముద్దని వేసి ఉడగట్టాల్సిందా. వంకాయ ఉడికిన తోడతనే తెంకాయ సాంబార్ పొడి వేసిన రుబ్బిన ముద్దని పోసిడాల్సిందా. దాంట్లో అది పోసిన తర్వాతనే కొంచెం బెల్లం వేసి ఒక 2 నిమిషం తొల్లబెట్టి కొత్తమిలాగా వేసి ఆఫ్ చేసుకోవాల్సిందా. ఇది వచ్చి మన మరియం అట్లాంటారు, మన అమ్మ వాళ్ళు అవ్వ వాళ్ళంతా యూజ్ చేసింటారు. ఇది పెసలు వచ్చి కత్తిరికాయని గంట కలిసటీలు సంజ కత్తిరికాయ కార కొలంబు. వంకాయన అనంపప్పు వేసిన కార పులుసు రాండి అందరూ ఎత్తుకుంటామ్మ. ఇది వాళ్ళ వాళ్ళ ఇంట్లో పాత్రంతా యూజ్ చేసింటారు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అవ్వ వాళ్ళంతా ఈ మరి అని. ఈ మరియం ప్రతి ఓరు ఏం తలంపు ఉంది దానికి చెప్పండా.